అందరికీ నమస్కారం వెల్కమ్ టు డేరుముల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాల్లోకి రుణమాఫీకి సంబంధించిన యాభై వేల రూపాయలను వేయడానికి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ చేసింది మనకు ఈ తేదీ నుండి రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే జమ చేయనున్నట్లు మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట పూర్తి వివరాలు అయితే వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి ఈ అనేది తెలుస్తుంది అలాగే ఇంకా మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే వీడియో కింద ఎర్ర కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీరు నేరుగా మీ ఫోన్లోనే మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు ఇక మనం పూర్తి వివరాలు అయితే చూసేద్దాం మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతుల సంక్షేమం గురించి ఆలోచించినటువంటి ప్రభుత్వం మనకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినటువంటి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇవ్వకపోయినా కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మనకు రైతుల పాలిట వరంగా మనకు రైతు రుణమాఫీని అయితే తీసుకురాబోతున్నారు ఈ రైతు రుణమాఫీ కింద మనకు లక్ష రూపాయల లోపు అంటే యాభై వేల రూపాయలు రుణమాఫీ అయితే చేయబోతున్నారు ఈ రుణమాఫీకి సంబంధించి మనకు త్వరలోనే విధి విధానాలు కూడా ప్రకటించబోతున్నారు అంటే మనకు ఎంతమంది రైతులు ఉన్నా కూడా మనకు ఒకే ఇంట్లో ఎంతమంది లోన్లు తీసుకుని ఉన్నా కూడా ఒకరికి మాత్రమే రుణమాఫీ చేసే విధంగా అలాగే చిన్న సన్నకారు రైతులకు మాత్రమే రుణాలు మాఫీ చేసే విధంగా అయితే ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకురాబోతుంది ఈ విధంగా అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు వచ్చే నెలలో అంటే నవంబర్ నెలలో రైతు రుణమాఫీకి సంబంధించిన విధి విధానాలు ఖరారు చేసి ఫైనల్ తేదీని కూడా ఈ నవంబర్ నెలలోనైతే ప్రకటించబోతున్నారు నవంబర్ నెలలో మనకు ఏ తేదీన వేస్తారు ఏ తేదీన రైతుల ఖాతాలోకి డబ్బులు జమ అవుతాయని కూడా మనకు అప్డేట్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఇది ప్రస్తుతానికి రైతు రుణమాఫీకి సంబంధించి వచ్చినటువంటి అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి